నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి స్పందన కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ కె మాధవీలత ప్రజల నుండి వినతులు స్వీకరించి మాట్లాడారు. జిల్లా యంత్రాంగం ప్రజలతో మమేకమయ్యే విధంగా నియోజకవర్గ స్థాయిలో స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రజల నుండి వచ్చిన వినతులను సకాలంలో పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. దీనిలో భాగంగా ఈ వారం 890 ఫిర్యాదులు వచ్చాయని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సిహెచ్ శ్రీధర్, స్థానిక శాసనసభ్యులు జక్కంపూడి రాజా, జిల్లా రెవెన్యూ అధికారి బి సుబ్బారావు, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని పెరవలి మండలం కానూరు గ్రామ రైతులకు మంజూరైన 10 పవర్ టిల్లర్లను ఎమ్మెల్యే జి శ్రీనివాస నాయుడు సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సబ్సిడీపై ఇచ్చే ఈ మినీ ట్రాక్టర్లను పూర్తిగా వినియోగించుకుని అభివృద్ధిని సాధించాలని అన్నదాతలకు ఉద్బోధించారు. అనంతరం రైతులు ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు. అక్కడ ప్రతి రైతు భరోసా కేంద్రానికి ఒక వ్యవసాయ సెక్రటరీ, అగ్రికల్చర్ సెక్రటరీని అక్కడ మనం నియమించుకుని వారి ద్వారా అక్కడికి రైతులకి కావాల్సిన అవసరాలన్నీ కూడా, అవి ఎరువులు అవనాయండి, పురుగు మందులు అవనాయండి, విత్తనాలు అవనాయండి, అన్నీ కూడా అక్కడ వాళ్ళకి అందుబాటులో ఉంచి అది కూడా న్యాయం ఏదైతే క్వాలిటీ ఇన్స్పెక్షన్ చేశాక అక్కడ క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇచ్చేటట్టు ప్రతి నియోజకవర్గానికి కూడా ఒక ల్యాబ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ల్యాబ్లో ఒక టెస్ట్ చేశాక ఇవన్నీ కూడా ఈ రైతు భరోసా కేంద్రం ద్వారా ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంతేకాదు అక్కడ రైతాంగానికి ఈ పంట సమస్యలు ఏదన్నా ఉన్నా, తెగుళ్ళు అవనండి, పురుగులు అవనండి, లేదా దిగుబడిలో ఏదన్నా. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దాసం వెంకన్న, ఎంపీపీ కార్చర్ల సీతారాం ప్రసాద్, జడ్పీటీసీ కొమ్మిశెట్టి రామాంజనేయదేవి, వ్యవసాయ అధికారులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. కోనసీమ జిల్లా వార్తలు. ఎంతో వ్యయ ప్రయాసలతో స్పందన కార్యక్రమానికి వచ్చే అర్జీదారుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని జిల్లా స్త్రీ సంక్షేమ శాఖ అధికారి జీవి సత్యవాణి అధికారులకు సూచించారు. ఈ మేరకు సోమవారం అమలాపురంలో కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో 120 మంది నుండి అర్జీలు స్వీకరించి మాట్లాడారు. వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా విచారించి సత్వరమే పరిష్కార మార్గాలు చూపాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడీఎంహెచ్ఓ డాక్టర్ సిహెచ్వి భరతలక్ష్మి, అగ్రికల్చర్ ఏడీ సాంక్షి, వివిధ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పి గన్నవరం నియోజకవర్గంలోని అంబాజీపేట హై స్కూల్లో 1991-92 సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఇదే పాఠశాల ప్రాంగణంలో నిర్వహించారు. పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ప్రతి సంవత్సరం పలు ప్రాంతాల్లో మొక్కలు నాటడంతో పాటు పలు విద్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని తీర్మానించారు. ఈ సందర్భంగా పలువురు వ్యక్తులు మాట్లాడుతూ పూర్వ విద్యార్థుల సేవా కార్యక్రమాల్లో మిగిలిన వారికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. అనంతరం ఇదే పాఠశాలలు విద్యను అభ్యసించిన మాచవరం గ్రామ సర్పంచ్ నాగభత్తుల శాంతకుమారి, సుబ్బారావు దంపతులను సన్మానించి గౌరవించారు. రైతుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని విడినాడి బకాయిలను చెల్లించాలని తెలుగు రైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ డిమాండ్ చేశారు. రావులపాలెం మండల తహసీల్దార్కు సోమవారం ఆయన ఈ సమస్యపై వినతి పత్రం అందజేసి అనంతరం మాట్లాడారు. ఎవరికి అర్థం కాని పరిస్థితి. కాబట్టి రైతాంగ సమస్యలు అనేక రకాలకు ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రాప్ విధానంలో ఇబ్బంది పడుతున్నారు. ఈ రకంగా రైతులు వ్యవసాయం చేయడమే చాలా బహు కష్టంగా ఉంది. పక్కన గిట్టుబాటు ధర లేదు. కూలీల సమస్య కూడా చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తక్షణం మేము రిప్రజెంటేషన్ రూపంలో వారికి మరి ఈ డిమాండ్లన్నీ రాసి ఇవ్వడం జరిగింది. తక్షణం పైన మేము ఏవైతే పేర్కొన్నాం ఈ సమస్యలన్నింటి మీద మరి పరిశీలించి పరిష్కరించాలని. ఈ కార్యక్రమంలో రైతులు, రైతు ప్రతినిధులు, టీడీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
పశ్చిమ గోదావరి జిల్లా స్పందన కార్యక్రమంలో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్ ప్రశాంతి విలువిద్య జాతీయ విజేతకు అభినందనలు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం గెలుపొందడం ఖాయం, భీమవరంలో జోస్యం చెప్పిన మాజీ ఎంపీ సీతారామలక్ష్మి. తణుకు, ఉండ్రాజరం, వైజంక్షన్లో అండర్ పాన్ నిర్మించాలని కాంగ్రెస్ శ్రేణుల ధర్నా, రోడ్డు ప్రమాదాలను నివారించాలని డిమాండ్. శివాజీ మహారాజ్ మతవాది కాదు, మానవతావాది, పేర్కొన్న న్యాయ పోరాట సమితి రాష్ట్ర నేత పేరూరి. ఆచంట నియోజకవర్గంలో 15వ రోజుకు చేరిన ఎమ్మెల్యే చెరుకువాడ గడప గడపకు కార్యక్రమం, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులకు ఆదేశం. ధాన్యం బకాయిలపై పోరుబాట పట్టిన పాలకొల్లు తెలుగు రైతులు. తూర్పుగోదావరి జిల్లా స్పందనలో 890 ఫిర్యాదులు స్వీకరించిన కలెక్టర్ మాధవీలత సమస్యలను సకాలంలో పరిష్కరించాలని అధికారులకు సూచనలు. కానూరులో 10 పవర్ టిల్లర్లను రైతులకు అందజేసిన నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాసనాయుడు, కృతజ్ఞతలు తెలిపిన అన్నదాతలు. అర్జీదారుల ఎడల సానుకూలంగా స్పందించాలి, అమలాపురంలో అధికారులకు హితవు పలికిన కోనసీమ స్త్రీ సంక్షేమ శాఖ అధికారి సత్యవాణి. రైతు సమస్యలపై రావులపాలెం తహసీల్దార్కు వినతిపత్రం అందించిన తెలుగు రైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.